మోహన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు వీడియోలో మీనరాశి వారి ఫలితాలు తెలుసుకుందా మీనరాశిలో పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరా భద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి శ్రీ శుభకృత నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఏడుగా ఉంటుంది అదృష్టం పూర్వాద్రా నక్షత్ర జాతకులు పుష్యరాగాన్ని ఉత్తరాభాద్రా నక్షత్ర జాతకులు నీలాన్ని రేవతి నక్షత్ర జాతకులు పచ్చరాయి ఉంగరాన్ని ధరించాలి ప్రయత్న కార్యాలన్నీ లాభిస్తాయి ఈ రాశివారికి ఒకటి మూడు నాలుగు ఐదు ఏడు తొమ్మిది సంఖ్యల గల రోజుల్లో ప్రయాణాలు చేస్తే ధనలాబాదులు ఉంటాయి మంగళవారం బుధవారం గురువారం శుక్రవారాలు కొత్త పనులు ప్రారంభిస్తే జయముగా ఉంటాయి ఈ రాశివారి స్టార్ సంఖ్య మూడు నక్షత్ర ఫలితాలు పూర్వాభాద్రా నక్షత్రం ఈ నక్షత్రంలో పుట్టినవారు ఈ సంవత్సరం సంతృప్తికరంగా ఉంటాయి ధనలాభంతో రుణబాధలు బాధలు తొలగిపోతాయి సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు కొత్త మిత్రుల్ని కలుస్తారు ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు అద్భుత విజయాలని సాధిస్తారు ఉత్తరాభద్రా నక్షత్రం ఈ నక్షత్రంలో పుట్టిన వారు నూతన కార్యాలు ప్రారంభిస్తారు మానసిక ఆనందాన్ని పొందుతారు ధనలాభం ఉంటుంది కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి బంధుమిత్రులతో కలుస్తారు గౌరవం లభిస్తుంది ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇక రేవతి నక్షత్రం ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఈ ఏడాది అభివృద్ధి బాగుంటుంది మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు శత్రు బాధలు తొలగిపోతాయి లాభాలు ఉంటాయి ఆరోగ్యం గురించి శ్రద్ధ చాలా అవసరం గ్రహగతుల్ని పరిశీలించిన తరువాత మీనరాశిలో పుట్టిన వారికి ఈ సంవత్సరమంతా సామాన్యంగా ఉంటుంది తాము ఆశించిన పనుల్ని నెరవేర్చుకోవటానికి శ్రమచేత వాటిని పొందుతారు ఇతరుల కార్యాల్లో జోక్యం చేసుకోకపోవటం ఎంతో మంచిది ఆర్థిక విషయాల్లో పెరుగుబాటుతనం కనిపిస్తుంది బంధువర్గం నుంచి సహకారం లభిస్తుంది మంచి శుభవర్తమానాలు అందటం ద్వారా ప్రశాంతంగా ఉంటారు కోర్టు వ్యవహారాలు విదేశీ వ్యవహారాలు పరిష్కారమై మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి ఈ సంవత్సరం భార్య వల్ల చికాకు కలుగుతుంది భార్యకు అనారోగ్యం వచ్చుట చేత వైద్యం కోసం ధనం ఖర్చు చేస్తారు ఆకస్మిక దూర ప్రాంత ప్రయాణాలు గతంలో నిలిచిన ఆస్తి వ్యవహారాలు ఈ సంవత్సరం చివరలో నెరవేరుతాయి చేతి వృత్తుల వారికి వివిధ ఉద్యోగాలు చేసేవారికి ఈ కాలం సానుకూలంగా ఉండి అవార్డులు పొందుతారు సుఖ నిద్ర వల్ల జరగాల్సిన కార్యాలకు సంబంధించి కళలు ఎక్కువగా వస్తాయి వ్యవసాయదారులకి అన్ని పంటలు కలిసొచ్చి మంచి ఆదాయం ఏర్పడుతుంది విద్యార్థులకి ఇతరుల ద్వారా తాము కోరుకున్న పరీక్షల ఎందు ఉత్తీర్ణత సాధిస్తారు కాంట్రాక్టర్లు బ్రోకర్లు ఫైనాన్స్ రంగాల వారికి ఆదాయం పుష్కలంగా ఉంటుంది ఆనందంలో జీవిస్తారు The cat sat on the ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులకి ఇతర ఉత్పత్తుల ద్వారా ధనాన్ని సంపాదిస్తారు మద్యం విక్రేతలకి పత్తి జోళ్ల వారికి ప్రభుత్వం కట్టవలసిన బకాయిలు కట్టకపోవటంచే చెరసాల పాలు కావచ్చు సినీ రంగంలోని వారికి కళాకారులకి మంచి ప్రోత్సాహం ఉంటుంది కానీ గుర్తింపు మాత్రం పొందలేరు పురోహితులు జ్యోతిష్యులు వాస్తు పండితులకి సామాన్య యోగప్రదంగా ఉంటుంది కంప్యూటర్ రంగంలోని వారికి అశుభప్రదంగా ఉంది డాక్టర్లు ఇంజనీర్ లాయర్లకి సంఘంలో కుటుంబమున గౌరవం పెరుగుతుంది రాజకీయ నాయకులకి కీర్తి ప్రతిష్టలు లభించుటచే సంతోషంతో ఉంటారు ఈ రాశి స్త్రీలకి విశేషమైన చేత నూతన కార్యాల్ని ప్రారంభించాల్సి రావచ్చు ఈ సంవత్సరం మీనరాశివారికి నెలలవారీగా ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ముందుగా ఏప్రిల్ నెల రెండవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు యువకులు ఇష్ట స్త్రీలతో సరస సల్లాపాలు మృదుమధుర భాషణలు చేస్తారు అకాల నిద్ర అకాల భోజనం ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి పుణ్య కార్యాలు చురుగ్గా నిర్వహిస్తారు ఇదే నెలలో పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు వివాహాది శుభకార్య ప్రయత్నాలు బంధుమిత్రులతో సమాలోచనలు చేస్తారు పాత రుణాలు వసూలు చేయటం మీరు ఇవ్వాల్సిన రుణాలు తీర్చుకోవటం జరుగుతుంది కుటుంబంలో ఆర్థిక మానసిక పరిస్థితులు చక్కబడతాయి మే నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు భూములు గృహాలు అపార్ట్మెంట్లు ఇతర స్థిరాస్తులు కొనేవారికి అమ్మేవారికి కూడా ఈ కాలం అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ బిల్డర్స్ టాపి సెంట్రింగ్ వర్కర్లకి కూడా లాభదాయకంగా ఉంటుంది ఇదే నెలలో పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఆస్తి అంతస్తులు హోదాలు అంటూ అదనపు ఖర్చులు చేయటం మానుకోవాలి అన్ని రంగాల వారికి ఆదాయానికి లోటు ఉండదు గతం నుంచి ఉన్న చిక్కు సమస్యలు రాజీ ధోరణిలో పరిష్కారమవుతాయి జూన్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మీనరాశిలో పుట్టిన వారి స్పెక్యులేషన్స్ అనుకూలిస్తాయి సంతతి మూలకంగా సంతోషకరమైన వార్తలు వింటారు శత్రువులపై విజయాలు నూతన వస్త్ర వస్తువుల ప్రాప్తి యశోభూషణ ప్రాప్తి సంతాన ప్రాప్తి వ్యవహారములందు జయము అభ్యున్నతి కలుగుతుంది ఇదే నెలలో పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ప్రభుత్వ కార్యాలయములోని పనులు వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి మీకు రావలసిన బాకీలు విశేష ప్రయత్నంతో వసూలవుతాయి జూలై నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ప్రతి పనిని దూరదృష్టిలో ఆలోచించి చెయ్యటం మంచిది వ్యవసాయ మిషనరీ సంబంధ కార్యక్రమాలు తల్లి భార్యాబిడ్డల రీత్యా సుఖశాంతులు పొందుతారు సాహస వృత్తుల వారికి ఇంజనీరింగ్ హోటల్స్ ఇతర వృత్తుల వారికి అత్యంత లాభదాయకంగా ఉంటుంది ఇదే నెలలో పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు సభలు సమావేశాల్లో పాల్గొని ప్రతిభను చాటుకుంటారు ఉన్నత వర్గముల వారి సేవలు మన్ననలు పొందుతారు అన్ని రంగాల వారికి వ్యతిరేకతలు ఉంటాయి సమయస్ఫూర్తి లేని మాటల వల్ల ఇబ్బందులు కలుగుతాయి ఆగస్టు ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఈ రాశిలో పుట్టిన వారి సంతానంలో కొంత అభివృద్ధి సూచనలు కలుగుతాయి రైతులకి ప్రభుత్వ సహాయాలు ప్రకృతి సహాయాలు కూలీలు పెట్టుబడుల కొరతతో ఎదురుచూపులుగా ఉంటారు ఇదే నెలలో పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు సాంస్కృతిక ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెంచుకుంటారు అనుకున్న పనులు పట్టుదలతో సరిచేసుకుంటారు భార్యాభర్తల మధ్య పరస్పర సహకారం సమన్వయం అవసరమవుతుంది సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు వ్యవసాయదారులకి ఎంతో ఊరటగా ఉంటుంది కూలీల పెట్టుబడులు ప్రకృతి అనుకూలిస్తుంది ప్రయత్న కార్యాలు సత్వరమే పూర్తి చేస్తారు ఇదే నెలలో పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు గతంలో ఇబ్బందులు కొంతవరకు తొలగిపోతాయి విద్య వైద్యం కంప్యూటర్ టెక్నికల్ చేతి వృత్తుల వారికి కూడా తగిన ప్రోత్సాహం ఆదాయము ఉంటాయి ప్రతి పనిలోనూ మెలకువగా మెలగటం మంచిది ప్రతి పనిని అంచనాలు చేసి ముందుకు సాగటమే మేలు అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మెకానిక్లు టెక్నికల్ చేతి వృత్తుల వారికి శ్రద్ధతో పనిచేస్తే లాభాలు కలుగుతాయి క్రయ క్రయాలయందు గుమస్త పనులయందు ఎగుమతులు దిగుమతులయందు ఆశాజనకమైన ఫలితాలు కలుగుతాయి ఇదే నెలలో పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఆరోగ్యం ఆనందము కలుగుతుంది బంధుమిత్రుల సమాగమం కలుగుతుంది ఇంట్లో అలంకార వస్తు సేకరణలు సుగంధ పుష్ప పరిమళ ప్రాప్తి కలుగుతుంది మీరు చేసే వృత్తి ఉద్యోగం వ్యాపారాల యందు మీ సీనియర్ల సలహా సంప్రదింపులతో అభివృద్ధి ఉంటుంది నవంబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు వ్యాపారం వ్యవసాయం కూలీలు టెక్నికల్ చేతి వృత్తుల వారికి కూడా శ్రమకు తగిన ఆదాయము ప్రోత్సాహము ఉంటుంది మిలిటరీ విద్యుత్ పోలీస్ శాఖల వారికి ప్రోత్సాహము ఆదాయము కలుగుతుంది ఇదే నెలలో పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు బంధుమిత్రుల రీత్యా అనుకూలతలు ఉంటాయి ప్రభుత్వ కార్యాలయములలోని పనులు కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి నూతన నవవస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఫర్నిచర్ అపూర్వ వస్తు సాధనలు చేస్తారు డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఈ రాశిలో పుట్టిన వారికి అన్ని రంగాల్లోనూ పరిస్థితి ఒకంత అనుకూలంగానే ఉంటుంది ముఖ్యంగా డైరీ ఫారం కూరగాయలు ఫ్యాన్సీ షాపుల వారికి మిక్కిలి లాభదాయకంగా ఉంటుంది ఇక రాజకీయ నాయకులకు పట్టింది బంగారం అన్నట్లుగా ఉంటుంది ఇదే నెలలో పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మంచి సంబంధాలని నేర్పు ఓర్పుతో నెట్టుకురాగలుగుతారు బంధుమిత్రులతో చిన్న చిన్న మాట పట్టింపులొస్తాయి విద్య వైద్యం కంప్యూటర్ గణిత శాస్త్రం వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు తల్లి ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తలు పాటించాలి ఎన్ని ఆటంకాలు కలిగినా ఓర్పుగా పరిష్కరించి లాభాలు పొందుతారు ఇనుము సిమెంట్ మత్తు పదార్థాలు మాంసం విక్రయదారులకు అనుకూలంగా ఉంది ఇదే నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కీలక విషయాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మేలు దాంపత్యంలో అనుకూల వాతావరణం ఉంటుంది రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఇతర రంగాల వారికి ఈ కాలం స్వర్ణయుగంగా ఉంటుంది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు సెంట్రింగ్ తాపి కలప వడ్రంగి బొగ్గు గనులయందు పనిచేసే వారికి ఈ కాలం ఎంతో అనుకూలంగా ఉంటుంది శ్రమకు మించిన ఆదాయము కలుగుతుంది హోదాకు తగిన రీతిగా పనులు చేస్తారు ఇదే నెలలో పదిహేనవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు శారీరక బలహీనత మనస్సునందు అశాంతి ప్రయాణములయందు మేలు స్పెక్యులేషన్స్ అనుకూలించకపోగా ఇబ్బందులు ఎదురవుతాయి వ్యవసాయ భూముల రీత్యా అభివృద్ధి నిమిత్తం అధిక ఖర్చులు చేస్తారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు ధనాదాయానికి లోటు ఉండదు మానసిక వ్యాధులు కొలదిగా ఇబ్బందులు పెడతాయి తోబుట్టువులు అత్తమామల సహాయాన్ని కోరవలసి ఉంటుంది ఆరోగ్య పరిరక్షణ అందుకు తగిన విశ్రాంతి మీకు ఎంతో అవసరమవుతుంది ఇవి శ్రీ శుభకృత నామ సంవత్సరంలో మీనరాశి వారి ఫలితాలు మరొక్కసారి మోహన్ టీవీ ప్రేక్షకులకి శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మోహన్ టీవీని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి మా వీడియోలు మీకు నచ్చితే మీ బంధుమిత్రులతో పంచుకోండి మరొక్క వీడియోతో మరలా మీ ముందుంటాను అంతవరకు సెలవు ధన్యవాదాలు